హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూసింది ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్ మనం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి దాని ద్వారా మీరు ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ మాత్రం చేయండి ఇప్పుడు మనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది ఇది కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే రూట్లో కరీంనగర్ టోల్ గేట్ అంటే కరీంనగర్ నుంచి వెళ్ళి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం కరీంనగర్ టోల్గేట్కి ఫస్ట్ టోల్గేట్ రేణుకుంట టోల్గేట్కి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఫోర్ వేకి కరీంనగర్ టు హైదరాబాద్ దారికి విలేజ్కి అతి దగ్గరలో ఉంటుంది విలేజ్ వెళ్ళి మూడు వందల మీటర్ల దూరం ఉంటుంది ఆ మూడు వందల మీటర్ల దూరం కూడా మంచి రోడ్ను కలిగి ఉంది ఎర్రనేల ప్యూర్ మొత్తం రెడ్ సైలు పూర్తి ఎర్రనేల దీనికి ఒక బావి ఉంది కొంచెం వరి పెట్టారు ఇంకా కొంచెం ఇటు మొక్కజొన్న పత్తి ఇట్లా వేస్తారు ఆ కింది దిక్కు వరి వేస్తారు ఇందులో మంచి ఆకారాన్ని కలిగి ఉంది మనకు ఈ ల్యాండ్ చుట్టూ కూడా కనీలేసి ఉన్నాయి ఇది ఎర్ర నేల కాబట్టి అన్ని రకాల పంటలకు అనువైన నేల తోటలకు కూడా అనువైనది విలేజ్ దగ్గర ఉంది కాబట్టి మనకు సింగిల్ ఫేస్ కరెంట్ అలా తీసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది ఎందుకంటే విలేజ్కి సింగిల్ ఫేజ్ కరెంట్ ఉంది కాబట్టి ఉంటుంది కాబట్టి ఆ సింగిల్ ఫేజ్ కరెంట్ కూడా మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏదైనా ఫ్యూచర్లో మనకి ఇక్కడ ఏదైనా రూమ్ కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ఆ సింగిల్ ఫేస్ కరెంట్ యూజ్ అవుతుంది బావిల దగ్గర కరెంటు ఇండ్లకి యూజ్ కాదు ఇది విలేజ్కి దగ్గర ఉండడం వల్ల మనకు రెండు ఉపయోగాలు ఉంటాయి ఒకటి ఏంటంటే కరెంట్ సింగిల్ ఫేజ్ కరెంట్ దగ్గర అవుతుంది మనకు విలేజ్కి దగ్గర సెక్యూరిటీగా ఉంటుంది ఈ మొత్తం నాలుగు ఎకరాలు కొంచెం పొలం ఉంది కొంచెం అంటే మనకు ఇది చల్క అంటే ఇట్లా వేసుకోవడానికి ఉంటారు ఇది పొలం కరీంనగర్ ఇక్కడిసెల్ కరీంనగర్ జిల్లా ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అవుతుంది కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మధ్యలో టోల్గేట్ ట్రైన్కుంట టోల్గేట్ దగ్గరలో ఉంటుంది ఒక నాలుగు కిలోమీటర్లు అవుతుంది టోల్గేటు కరీంనగర్ టు సిద్ కరీంనగర్ టు హైదరాబాద్ హైవే మూడు కిలోమీటర్ల దూరం దీని ధర ఎకరానికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడితే ఏమైనా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి వచ్చి ల్యాండ్ని చూడండి చూసిన తర్వాత రేట్ ఫైనల్ చేసుకోవచ్చు ఈ భూమి కాకుండా కరీంనగర్ సిద్దిపేట మధ్య ఏరియాలో ఎక్కడైనా మీరు వ్యవసాయ భూమి కొనాలనుకున్నా ఓపెన్ ప్లాట్స్ కొనాలనుకున్న ఫామ్ ల్యాండ్స్ కొనాలనుకున్నా కమర్షియల్ ల్యాండ్స్ కొనాలనుకున్నా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మమ్మల్ని ఒక్కసారి కలిసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీరు చాలాసార్లు చూడకపోవచ్చు ఒక్కొక్కసారి మాకు వచ్చిన వీడియోస్ మీకు పంపకపోవచ్చు అదేవిధంగా మాకు గుర్తున్న మీకు మీకు చెప్పలేకపోవచ్చు కాబట్టి మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయండి రేణుకుంటా టోల్ గేట్ దగ్గరలో మా బ్రాంచ్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి వస్తే మీకు ఎలాంటి ల్యాండ్ కావాలి ఎలా ఎంతలో కావాలి ఎక్కడ కావాలన్నది మాకు ఒక అవగాహన వస్తుంది మీకు కూడా అవగాహన ఉంటుంది మమ్మల్ని ఒకసారి కలిసారంటే మీకు మంచి ల్యాండ్ని కొనిపించేదాకా మా పూర్తి బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక్కసారి కలిసే ప్రయత్నం చేయండి ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజీని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భూమి మాత్రం విలేజ్కి దగ్గరలో ఉంటుంది అదేవిధంగా కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళేదారికి దగ్గరలో ఉంటుంది మూడు కిలోమీటర్ల దూరం అక్కడ దాకా బీటీ రోడే ఉంటుంది కరీంనగర్కి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం అవుతుంది దీనిలో ఒక బావి ఉంది కొంచెం పొలం ఉంది కొంచెం చెల్క అంటే మొక్కజొన్న ఇట్లా వేయడానికి విడిచిపెట్టారు అది ఉంది ఎర్ర నేల దీని ధర నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడితే తగ్గే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎవరైనా ల్యాండ్ కొనాలనుకుంటే మాత్రం తప్పకుండా వారు వచ్చి చూడండి